నెల్లూరు జిల్లా బారిపాడు మండలం చిలకపాడు గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో సుమారు 1,40,00,000 రూపాయలతో 6 అదనపు గదులు, పాఠశాల చుట్టూ ప్రహరీ, పాత పాఠశాల భవనాలలో ఏమైనా మరమ్మతులు ఉంటే చేసుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే విద్యా కమిటీ చైర్మన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇద్దరు కలిసి నాసిరకంగా నాడు నేడు పనులు చేయిస్తుండటంతో గమనించిన గ్రామస్తులు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్లో జరుగుతున్న నాడు నేడు పనులను సర్వశిక్ష అభియాన్ ఈ శ్రావణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాడు నేడుకు వినియోగిస్తున్న సిమెంట్ ను, ఇటుకలను ఆయన పరిశీలించారు. సిమెంట్, ఇసుక, ఇటుకలు నాసిరకంగా ఉండటంతో వీటిని పనులకు ఉపయోగించవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా సిమెంట్ ను, ఇసుకను పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపించారు. నాడు నేడు పనుల్లో నాణ్యత తగ్గితే చర్యలు తప్పవని ఏఐ అహ్మద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్వశిక్ష అభియాన్ ఈ హెచ్చరించారు. అంతేకాకుండా పాఠశాలలోని చెట్లను అక్రమంగా నరికి స్కూల్ చైర్మన్ అమ్ముకున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నాడు నేడు రూల్స్ ప్రకారము ఒకటి సర్పంచ్ వాళ్ళ పర్మిషన్ తో చేసుకోవచ్చు అన్నారు. అందుకే సర్పంచ్ సర్పంచ్ ఈ సందు వచ్చారు, చైర్మన్ ఈ సందు వచ్చారు. ఈ గ్రామం పుట్టినప్పుడు, ఈ స్కూల్ పుట్టినప్పుడు మేము చేసిన వాళ్ళ మేము ఇన్ని చెట్లు పెంచాము, పెద్ద చేసాము. మాట మాత్రం మమ్మల్ని అడగొచ్చా? మొత్తం కొట్టేశారు. నువ్వు అయితే చైర్మన్ కావచ్చు, ఆమె హెడ్ మాస్టర్ కావచ్చు, ఇవ్వాలంటుంది రేపు బాధ్యత ఎవరిది? మా గ్రామం నువ్వు టక్కర్ చేసి గడ్డ కట్టి సిమెంట్ వేసి కాలం రాళ్ళు వేసి కట్టిపోతే ఎవరిది?